దేవుటీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి రానున్న కాలం ఎలా ఉండబోతుంది మరియు వీరు ఎటువంటి పరిహారాలని పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి రానున్న కాలం ఒక అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి అపూర్వమైనటువంటి రాజయోగం మరియు మీరు పట్టిందల్లా బంగారమే. సంతాన సుఖం ఉంటుంది. క్రయ విక్రయాల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. సాంకేతికత, ఎలక్ట్రానిక్, వైద్య, విద్య రంగాల యందు కృషి చేసే వారికి కాలం అనుకూలమని చెప్పవచ్చు. ఉద్యోగాలు ఉన్నవారికి మంచి ప్రశంసలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయం చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఖర్చులు అన్నీ కూడా మీకు అదుపులోకి వస్తాయి. మీ యొక్క కుటుంబం మరియు బంధువుల నుంచి అందరి మద్దతులు తప్పకుండా లభిస్తాయని చెప్పుకోవచ్చు. మీకు గౌరవం మరియు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క పిల్లల పట్ల మీకు ఉన్నటువంటి అన్ని బాధ్యతల్ని కూడా మీరు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఉన్నత స్థాయి అధికారులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క ప్రవర్తనతో మీరు అన్ని పనుల్లోనూ విజయాలను తప్పకుండా సాధిస్తారు. అయితే ఇక్కడ విద్యార్థులు మాత్రం తమ యొక్క విద్య విషయాల్లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం అదనపు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ యొక్క పిల్లల గురించి ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. కొన్ని ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో మీరు అదుపు చేసుకోవాలి. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అయితే ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ కంటికి సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వివాహ సంబంధ విషయాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తూ ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో పూజా స్థలంలో కానీ కుంకుమార్చన చేసుకోండి. ఇలా చేసి చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. తర్వాత దానిని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. ఇలా చేయడం వలన మీకున్న చెడు ఫలితాలు పోయి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.